Welcome to C6 TV. నేను మీ శివరాజ్. ఇప్పుడు నిర్భయ ఘట్టం నుంచి ప్రియాంక వరకు కామాంధుల కళ్ళకు కళ్ళెం వేయలేకపోతున్న మన సమాజం ఎవరి తప్పిది? పోలీసులు తప్ప, పెంపకంలో పెరుగుతున్న తల్లిదండ్రులు తప్ప, స్కూల్లో ఉన్న టీచర్లు తప్ప. అసలు ఏంటి, వాళ్ళకు కళ్ళెం వేయడం కుదరదా? ఒకసారి ఆ విషయాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు జ్యోతిశ్వరరాజు గారు, జయలక్ష్మి గారు, శారదారాణి గారు. అంటే మనం ఒకసారి చూసినట్లయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా 2019 గత 6 సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మంచి పెద్ద మహిళల వరకు ఎక్కడా కూడాను ఈ యొక్క అరాచకాలు అనేటివి తగ్గటం లేదు. నిర్భయ చట్టం వల్ల ఎవరు భయపడటం లేదా, లేకపోతే ఎక్కడ అవేర్నెస్ లేదు అని మీరు అనుకుంటున్నారు? నిర్భయ చట్టం వచ్చిన తర్వాత భయం లేదా అన్నది అన్నది కాదు, కానీ దాన్ని కరెక్ట్ అమల్లో లేదన్నది మాత్రం వాస్తవం. ఈరోజు నిర్భయ చట్టం కోసం కేటాయించినటువంటి ఫండ్స్ కూడా ఈరోజు దాన్ని ప్రత్యేకమైన కోర్టులు, ప్రత్యేకమైన జడ్జి, ప్రత్యేకమైనటువంటి సెల్లు పెట్టి దాన్ని చర్చించాలి, దానిపైన దాన్ని ఖర్చు పెట్టాలనేటువంటి 1000 కోట్లు దానికి కేటాయించినటువంటి అమౌంట్ను కూడా ఈరోజు పక్కదారి పట్టించారు తప్ప, దాని చట్టం మీదనే ప్రత్యేకంగా దాన్ని నడపాలనేటువంటి శుద్ధశుద్ధి ఈరోజు అలకులకు లేదని మేము ఆలోచిస్తున్నాం. అది కరెక్ట్గా జరిపి నిర్భయ చట్టం ప్రకారంగా వాళ్ళకి శిక్షలు పడి ఉంటే ఈరోజు భయం అని ఉంటుంది. చట్టం అయితే చేశారు, దానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ కానీ, దానికి కావాల్సినటువంటి అవేర్నెస్ తీసుకురావడాలు కానీ, ఈ చట్టం వల్ల పడుతున్నటువంటి శిక్షలు కానీ ఏమాత్రం ఎక్కడ కానీ లేవు. లేని దానివల్ల ఈరోజు ఈ ఇచ్చలవిడి తత్వంగా మనకి ఏం చేసినా ఏం చట్టం ఏం చేస్తుంది అనేటువంటి వాళ్ళకి మనోధైర్యం వచ్చేసింది. దానివల్ల ఈరోజు నిర్భయ చట్టాన్ని కరెక్ట్గా అమలు జరిపింటే ఇంత దారుణంగా 9 నెలల పాప కానుంటే 60 ఏళ్ళ ముసలమ్మ వారికి కూడా రక్షణ లేని పరిస్థితి ఉండేది కాదు. ఏ రోజుకి ఆ రోజు 9 తెలంగాణలో 9 నెలల పాప పైన తాగాయితం చేశారంటే ఏం చూశారు? మరి చట్టం ఈరోజు పనిచేయదాన్ని తను చేయనీయకుండా ఈరోజు పార్కులు అడ్డుపడుతున్నారు. దానికి ఎవరెవరికి మెహర్బాన్ ఉంటే వాళ్ళు తప్పించుకోవడానికి ఆడుకుంటున్నారు ఈరోజు పాలకుల్ని కూడా. నాకు బలం ఉంటే నేను ఎంపీనో ఎమ్మెల్యేనో ఇంకొకరినో పట్టుకునేది ఆ శిక్ష నుండి బయటపడిపోతుంది. వాళ్ళు ప్రమేయం లేకుండా ఈరోజు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే వాళ్ళకు కూడా కొంత ధైర్యం వస్తుంది. ఆ చట్టం నుండి నడిపే వాళ్ళకు కూడా ఎవరు ల్యాండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా నడుస్తుంది. ల్యాండ్ ఆర్డర్ ఈరోజు ఉండేవాడి చేతుల్లోకి ఎవడికెత్త పలుకుబడిందో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చట్టానికి తూట్లు పడ్డాయి. ఆ చట్టానికి తూట్లు పడ్డ తర్వాత ఇంకా ఎక్కడి నుండి రక్షణ వస్తుంది? ఎవరికి భయం వస్తుంది? ఎవరికి శిక్షలు పడుతున్నాయి? ఈరోజు ఎక్కడగానే ఇన్ని 6 సంవత్సరాలుగా నిర్భయ చట్టం వచ్చింది, ఎవరికైనా ఆ చట్టం కింద శిక్ష పడిందా? ఇదే ఎవరైతే అధికారంలో ఉండారో అధికారానికి చుట్టాలుగా మారాయి తప్ప సామాన్యుడికి అవి అందుబాటులో లేవు. దానివల్లనే ఈరోజు చలివిడితత్వం వచ్చేసింది. నిర్భయ చట్టాన్ని ఈరోజు సక్రమంగా అమల్లో లేదు. పోలీస్ ఏదైనా ఇటువంటి మహిళల మీద జరిగినటువంటి విపత్కర పరిస్థితుల్లో జరిగినటువంటి కేసుల్లో బలాత్కారాలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో ఆ అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని జస్టిస్ కమిటీ కూడా తన నివేదికలో పొందుపరిచింది. జస్టిస్ కమిటీ 644 పేజీల జస్టిస్ కమిటీ ప్రతి విషయాన్ని మహిళల మీద ఏ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయి అనేటువంటిది మానవీయ కోణంలో కూడా చాలా ఆలోచించి చాలా మంది వ్యక్తులను కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి 644 పేజీల నివేదిక తీసుకొస్తే చాలా అప్పుడు మేధావులు కూడా జస్టిస్ నివేదిక మీద చాలా అభిప్రాయాలు వెలిపించారు. దీని ద్వారా మహిళలకు రక్షణ అనేది మెరుగవుతుంది అనేటువంటి విషయాన్ని చాలామంది మేధావులు వ్యక్తపరిచారు. అయినా కూడా అన్ఫార్చునేట్లీ దురదృష్టకరం, పార్లమెంటులో ఈ క్రిమినల్ చట్టాల కింద దీన్ని తీసుకోకపోవటం అనేది చాలా విచారించదగ్గ. అదే ఇప్పుడు ఒక్క కేసులు మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే ఒక కేసు టేకప్ చేస్తే ఈరోజు వానలు వస్తున్నాయి, 3 రోజులు మాకు గవర్నమెంట్ హైయర్ ఆఫీషియల్స్ చాలా అప్రమత్తంగా ఉండండి, పంచాయతీలో ఉండేటువంటి ట్యాంకుల కాడ కన్నేసు నచ్చండి, అక్కడ విజిల్ ఒకటి ఏర్పాటు చేయండి అంటే అంత వానలు ఒక అధికారి విజిల్ ఏర్పాటు చేసుకొని గొడుగు పెట్టుకొని ప్రజలను రచించేదానికి సిద్ధంగా ఉంటాడంటే ఉండడు. అందుకనేసి ఏం చేస్తారంటే వీలైన కాడికి ఎస్కేపిజం అనేది అధికారుల్లో కనబడు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ఇందులో చట్టాలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి, చాలా పగడ్బందీగా ఉన్నాయి.
కానీ అమలు పరిచేటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఆ రోజు 2013లో నిర్భయ నుంచి ఈ రోజు ప్రియాంక వరకు మధ్యలో పానీ కాలాస్ లో పానీపూర్ కావచ్చు, తర్వాత మన చిత్తూరు జిల్లాలోని బి కొత్తకోటలో నిన్న ఒక అమ్మాయి స్కూల్ కి వెళ్తా ఉండి అమ్మాయిని మానసికంగా వేధించడం, ఇది కూడా జస్టిస్ కమిటీలో ఉంది. ఒక అమ్మాయి తన పాటకు తన విధులకు, అది పాఠశాలకు కావచ్చు లేకపోతే కాలేజీకి వెళ్ళచ్చు లేకపోతే విధులు ఏదన్నా ఆఫీస్కి వెళ్ళదు, పోయేటప్పుడు వెనక అబ్బాయిలు పట్టడం కూడా అది చట్టరీత్యా నేరం. ఆ నేరానికి ఒక సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష అనేది జస్టిస్ కమిటీలో కూడా ఉంది. మేడం, ఇప్పుడు మీరు ఒక టీచర్, అందులోనూ గర్ల్స్ హై స్కూల్లో మీరు టీచర్గా వ్యవహరిస్తున్నారు, ఇలాంటిది మీ స్కూల్లో మీ యొక్క స్టూడెంట్స్కి జరగకుండా ఉండాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళకి? మేము స్కూల్స్ లో ఫస్ట్ తల్లిదండ్రులు, ఆ తర్వాత స్కూల్ సెకండ్ స్టేజ్, పిల్లవాడికైనా కానీ అమ్మాయికైనా అబ్బాయికైనా ఫస్ట్ స్టేజ్ తల్లిదండ్రులు, నెక్స్ట్ సెకండ్ స్టేజ్ పాఠశాల. 6 ఇయర్స్ వాళ్ళకి 5+ అవుతానే స్కూల్లో వదిలేస్తారు. స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటారు, అంటే స్కూల్ ఏర్పాటు చేసిందే సమాజంలో వాళ్ళు ఎలా మెలగాలి అనే ఉద్దేశంతోనే పాఠశాలలు అనేటి ఏర్పడినాయి. పాతకాలం నుంచి ఇప్పటి వరకు ఎత్తుకున్నా గానీ పిల్లవాడు సమాజంలో ఎలా మెలగాలి అనేది నేర్చుకోవడం కోసమే పాఠశాలలు అనేది ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులు ఎలా పెంచుతారు, అమ్మాయి అంటే కొంచెం అణుకుమణుగా ఉండాలని పెంచుతారు. ఇప్పుడు మేడం మనం వచ్చినట్లయితే ఎక్కువగా అంటే దళితులకు జరిగితే ఒక రకంగా ఉంది, ఉన్నత వర్గానికి జరిగితే ఇంకొక విధంగా ఉంది. అంటే దళితులకు జరిగితే ఆ కేసు అక్కడికే ముగుసుకుపోవడం, అసలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడకపోవడం అనేది జరుగుతుంది. అదే ఒక ఉన్నత వర్గానికి చెందిన వారికి జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఈ యొక్క పోరాటాలు కానీ కేసులు కానీ టీవీల్లో కనపడాలు కానీ జరుగుతుంది. ఇది ఎందువల్ల ఏంటంటారు మీరు? చట్టాలు మొత్తం చేసేటువంటి వారు కూడా ధనవంతులుగా చేస్తున్నారు. అక్కడ దళితులు అంటే ఈరోజు వాళ్ళు వాడుకునేటువంటి ఒక వస్తువులు తప్ప లేకపోతే వాళ్ళు మనసులుగా గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఈరోజు కూడా. కులం అనేటువంటిది ఈరోజు అంత ఏళ్ళుణుకుపోయి అంత లోతుగా పోయిందనే దాన్ని దీనికన్నా మించి ఇంకొకటి లేదు. ఈరోజు తక్కువ కులం అనేసరికి వాళ్ళని ఒక వస్తువులుగానే వాళ్ళకు ఉపయోగపడేటువంటి వాళ్ళుగానే చూస్తున్నారు తప్ప వాళ్ళు మనుషులుగా ఈరోజు గుర్తింపు లేరు సమాజంలోన. గుర్తింపు లేని మహిళలు కాబట్టి ఆ దళిత మహిళల్ని వాడుకోవచ్చు, పనిచేయించుకోవచ్చు, ఇంకో రకంగా చేసుకోవచ్చు. ఉన్నటువంటి వర్గాల కంటే వాళ్ళకు కొంచెం భయం భక్తి ఆ పలనోడి పలనాయుడి కూతురు లేకపోతే పలాన రెడ్డి కూతురు వాళ్ళ మీద చేస్తే మన చట్టాలు ఈరోజు మన పైన బలంగా మోపుతారు. డబ్బులు ఉండేటువంటి వాడికే ఈరోజు చట్టం పనిచేస్తుంది. రెండోది ఇచ్చలవిడి తత్వం కూడా వచ్చేసింది. పిల్లలు ఈరోజు పక్కదారి పడుతున్నారు అని అంటే ఇచ్చలవిడి తత్వం కూడా మనలో దాపరించింది. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈరోజు సెన్సార్ బోర్డులు ఉన్నాయి. సెన్సార్ బోర్డులు ఏం చేస్తున్నాయి? సెన్సార్ బోర్డు చేయాల్సిన పని ఏంది? అసలు కనీసం ఏమన్నా దాని మీద పర్యవేక్షణ ఉందా? ఇవన్నీ రాకూడదు అనేటువంటి విదేశీ సంస్కృతి మనకు వచ్చింది కదా, అవన్నీ చూస్తున్నాం కదా ఈరోజు యూట్యూబ్లో కానీ ఇంకో దానిలో కానీ కనీసం కుటుంబంగా చూసుకునేటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు ఇచ్చలవిడి తత్వం వచ్చేసింది. దానివల్ల కూడా ఈరోజు ఈ పోలీసు వ్యవస్థ ఎలా నిర్వీర్యమైందో అదేవిధంగా సెన్సార్ బోర్డు కూడా ఈరోజు నిర్వీర్యమైందని చెప్పడానికి ఇక్కడ ఇంతకన్నా ఇంకోటి మార్గం లేదు. కాబట్టి దాన్ని కూడా ఈరోజు సక్రమమైన మార్గంలో నడిపించాలి. అది కూడా ఈరోజు చుట్టంగా మారిందే ఉండవాడికి. కాబట్టి ఈరోజు ఇంత దారుణమైనటువంటి అంశాలు జరుగుతూ ఉండే పేదవాళ్ళ పైన జరిగితే కేసులు లేవు, ఎవరు పరీక్షించేవాళ్ళు లేడు. రెండోది పోరాటాలు కూడా ఈ మధ్యకాలంలో పేదవాళ్ళు జరిగితే ఎక్కువ రోడ్ల మీద వచ్చి కొట్లాడేటువంటి తత్వం కూడా ఈరోజు అన్ని సంఘాల తరఫున కూడా తగ్గుతూ ఉంది. తగ్గి ముఖం పట్టింది కాబట్టి ఈరోజు భయం అనేటువంటిది, ఒకప్పుడు భయపడేవాళ్ళు పోరాటం చేస్తానంటే భయపడి, ఈరోజు పోరాటం చేసినా కానీ పోరాటానికి భయం ఎక్కడ విలువలేదు. నిరాహార దీక్ష కూర్చుని నిరాహార దీక్ష విలువలేదు. అలాంటి విలువలన్నింటినీ కూడా దిగజార్చుకుంటాం. ఎవడైతే ఉండడో వాడినట్టుని మళ్ళా ఆ మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ పైకి తీసుకొస్తున్నారు తప్ప ఈ స్త్రీలకి జరిగినటువంటి అన్యాయాన్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో పాలకులకి లేదు. సంఘాలలో కూడా కొంచెం సన్నగిల్లింది. అది కూడా కొంచెం ఈ ప్రజా సంఘాలు కూడా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని తప్పదు, పోరాటం తప్ప మార్గం ఏం లేదు. ఆ పోరాటాలకి ఈరోజు బలం పోయింది. పోరాటాలను పుంజుకోవడానికి ఇంకా కొంత గట్టిగా ఫైట్ చేస్తే ఈ కింద కులాలకు కానీ ఇంకోవరకు కానీ అది ఏదైతే చట్టాలని వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత భయం వస్తుంది అనేటువంటి మాత్రం నేను మేమైతే మా ప్రజాసంఘంగా మేము అభిప్రాయపడుతున్నాము. నా అభిప్రాయం కూడా అదే అనిపిస్తుంది. పోరాటాలనే నీరు గార్చారు. అది ఖచ్చితంగా మళ్ళీ ఇంప్లిమెంటేషన్ వస్తే తప్ప అవేర్నెస్ కావాలంటే పేద వర్గాలు ఈరోజు మా లాంటి వాళ్ళ మాట ఇండంలే. ఎంతసేపైనా పెద్దోడు చెప్పిన మాటని వాళ్ళు అక్కడ ఏమైనా కానీ అనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అంతా కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ కుటుంబం అంతా కూడా దాని మీద నడవాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంటుంది. పొద్దున్న లేస్తే అక్కడ పనికి పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పనికి పోకపోతే ఇల్లు గడవదు. కాబట్టి కొన్ని విషయాలు బయట చెప్పుకోలేని పరిస్థితి అనుభవిస్తున్నారు వాళ్ళు అక్కడ.
మహిళలకు ఈరోజు బలి అవుతున్నారు. ఖచ్చితంగా ఎక్కడ చిన్న చిన్న పనులు చేసుకునే కాడ కూడా మహిళలు ఈరోజు బలి అవుతున్నారు. పనికాడ పని భద్రత లేదు. కనీసం ఈరోజు ఇళ్ళలో పాసి పని చేసుకోవడానికి వెళ్తే కూడా అక్కడ కూడా భద్రత లేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చిన్న పని కానంటే పెద్ద పని వరకు ఒక మేస్త్రి పనిగో ఇంకో చిన్న పనిగో ఏ పని కన్నావో అక్కడ కూడా లైంగికంగా ఏదింపులకి అక్కడ కూడా వాళ్ళని హింసించడం, వాళ్ళని వాడుకోవడం, వాడుకుంటేనే వాళ్ళకి మంచి పని ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి ఆ రోజు కూలి కూడా ఇవ్వకుండా పంపించడం, ఇలాంటివి కింది వర్గాలల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు మెరుగుపడిన పరిస్థితులున్న ఎన్ని ప్రజా పంపిణీ వ్యవస్థలు వచ్చినా కానీ వాళ్ళకి సక్రమంగా అందని పరిస్థితి, అందకపోవడం వల్ల తినడానికి గతి లేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఈరోజు దానికి బలి అవుతున్నారు అనేది. ఆ చట్టాలు కూడా వాళ్ళ పక్క లేవు, ఉండేటువంటి వాళ్ళ పక్కనే ఉండవు కాబట్టి ఈరోజు దళితులపైన ఎక్కువ దాడులు ముక్కుమ్మడిగా దాడులు చేస్తున్నారు. రెండోది ఒక పక్క అన్ని కులాలు ఒకటే అంటున్నారు, మళ్ళీ కులాంతర వివాహాలు వస్తే కూడా అక్కడ కూడా వాళ్ళని కూడా చిత్రహింసలు చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉండే. ఈ మొత్తం కూడా ఎంత కూడా పాలకుల వైఫల్యమే తప్ప ఈరోజు ఉండేటువంటి వాళ్ళే మొత్తం ఈరోజు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అన్ని చోట్ల ఈరోజు సామాన్యులకి పేద ప్రజానీకానికి దళితులకి ఎస్టీలు ఎస్సీలకి ఎక్కడ న్యాయం జరగటం లేదు. వాళ్ళపైన కంటిన్యూగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది అని చెప్పినా వాళ్ళు దాడులకు గురి అవుతూనే ఉన్నారు. సార్, ఇప్పుడు వర్మ కమిటీ కొన్ని నియమాలు నిబంధనలు చట్టాలను రూపొందించి ఒక మహిళపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికి వాళ్ళు కొంత ప్రయత్నం అనేది జరిపారు. అది ఎంతవరకు మనకు ఇక్కడ సఫలీకృతమైందని మీరు అనుకుంటారు? ప్రతి మారుమూల ప్రాంతానికి ఈ జస్టిస్ వర్మ జేఎస్ వర్మ గారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఎప్పుడు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉండేటప్పుడు వారి అధ్యక్షతన పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి మాజీ న్యాయమూర్తి ఒకరిని ఇంకొకరిని ముగ్గురితో త్రిమెన్ కమిటీని ఏర్పరిచి దానికి జస్టిస్ వర్మ గారు అధ్యక్షత వహించినారు కాబట్టి పాలకులు మారినారు. కానీ ఈ బిల్లు మీద మాత్రం అందరూ మెచ్చుకున్న వాళ్ళే, కానీ ఎందుకు దీన్ని మాత్రం తీసుకురాలేదో నాకు ఇది. మేడం, అటువంటి బిల్లు తీసుకొచ్చినప్పుడు అంటే ఆ బిల్లులో ఏమున్నాయో మనకు తెలుసు, ఆడవారికి ఎలాంటి రక్షణ కల్పించాలో ఆ బిల్లులో నమోదు పరుచున్నాయి అంటున్నారు. అందరికీ తెలిసి కూడా మళ్ళీ ఇటువంటి దారుణాలకి ఒడిగడుతున్నారంటే ఏంటి సమాజం? అదే ఈరోజు ఆడ ఇప్పుడు ప్రతిదీ ఈరోజు బ్లేడ్ కానట్టు కూడా మహిళనే ఈరోజు ఉపయోగపడుతుంది తప్ప, కాబట్టి ఆమె ఒక వస్తువు మాత్రమే, వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఆమె పట్ల కఠిన నిర్ణయాలు తీసుకోవాలా ఇంప్లిమెంటేషన్ తెలియకుండా ఏం కాదు. పాలకులకు అందరికీ తెలుసు, ఈ జస్టిస్ కమిషన్ చేసినటువంటి నిర్ణయాలు తెలుసు, ఐక్యరాజ్య సమితి చేసిన నిర్ణయాలు తెలుసు, ఆడవాళ్ళపైన జరుగుతున్నటువంటి అన్ని అత్యాచారాలు అందరికీ తెలియనటువంటి ఇక్కడ రహస్యమైతే ఏం లేదు, బహిరంగ అయినటువంటి అందరికి తెలిసినటువంటి అంశాలే. తెలిసినా కూడా ఈరోజు కేవలం స్త్రీ అనేటువంటిది ఒక వస్తువు మాత్రమే, అంగడి బొమ్మ మాత్రమే, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి, రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి, వాళ్ళు ఉపయోగపడడానికి, వాళ్ళ పదవులు రావడానికి అన్నిటికీ కూడా ఈరోజు స్త్రీనే మూలము. ఆడవాళ్ళకి ఎక్కడా రక్షణ లేదు, నడిచిపోయే కాడ రక్షణ లేదు, ఇంట్లో రక్షణ లేదు. ఒక తాత పక్కన మనవరాల్ని బండబెడితే కూడా ఆ బిడ్డని కూడా తడిమేటువంటి పరిస్థితులు ఈరోజు చాలా వచ్చినాయి. దీంట్లో ఎక్కడ స్త్రీకి రక్షణ లేని పరిస్థితి, దీనికి ఎవరు కళ్ళెం వేసే పరిస్థితి లేదు. వాళ్ళుగా ఈ రక్షించుకోమని మా లాంటి సంఘాలు కూడా ఈరోజు పనిచేస్తున్నాయి. దాన్ని కూడా మా శక్తి కూడా అవేర్నెస్ తీసుకురావడానికి అంత శక్తి మేము కూడా చేయలేకపోతా సాల్టన్లే. మరి దీన్ని పబ్లిక్గా అందరూ కూడా పూనుకోవాలి, గవర్నమెంట్ కూడా దీన్ని చర్యలు తీసుకోవాలి. ఏదైతే మసూచి వ్యాధిని తర్వాత అదేవిధంగా క్యాన్సర్ వ్యాధిని తరిమి కొట్టారో ఆ పద్ధతిలో దీన్ని కూడా చూస్తే తప్ప స్త్రీలపైన అత్యాచారాలు మామూలుగా ఏమి జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇది తెలియకుండా ఏం కాదు, అందరికి తెలిసే చేస్తున్నారు ఏ కమిటీ చేసినా కానీ. అంటే టెక్నాలజీ అడ్వాన్స్ అయింది, పిల్లలు కూడా అడ్వాన్స్ అవుతున్నారు అన్నది మీరు అంటున్నారు, దాన్ని మీరు ఎలా వ్యక్తపరుస్తారండి? ఏదో టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ బాగుంది, టెక్నాలజీ ఎంతవరకు ఉపయోగపడాలా తన లైఫ్కి అనేటువంటి దాన్ని ఈరోజు తీసుకోవటం లే యువత. ఎంతసేపు అయినా కానీ అది ఒక విలాసంగా మనం దీన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నారు తప్ప, మనం మన లైఫ్లో దీన్ని ఎంత నష్టపోతున్నాం ఈ టెక్నాలజీ వల్ల, ఏది ఉపయోగము ఈ టెక్నాలజీ ఎంతవరకు తీసుకోవాలి, దాన్ని దుర్వినియోగం చేసుకొని ఈరోజు ఇచ్చలి విడితత్వంగా ఈరోజు టెక్నాలజీని వృధా చేస్తున్నారు. అవసరాలకు మించినటువంటి వృధా ఎక్కువ అవుతూ ఉంది టెక్నాలజీ అనేది నేనైతే అభిప్రాయపడుతున్నా. రెండోది గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈరోజు ఈ సెన్సార్ బోర్డు కూడా దీన్ని ఖచ్చితంగా దీన్ని అక్కడికక్కడ అడ్డుకట్ట వేయకపోవడమే సెన్సార్ బోర్డు తప్పని నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. దాన్ని అంటే మనం చూస్తున్న జరుగుతున్న పరిణామాలను బట్టి మహిళల్లో మార్పులు రావాల్సింది అని మనం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ధరించే దుస్తుల్లోనా చూసే మనుషుల్లోనా ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం. మేడం, ఇప్పుడు బయట దేశాల్లో సంస్కృతిని మనం తెచ్చుకున్నాం, ఇక్కడ కూడా దుస్తుల్లో మార్పులు వచ్చాయి.
దానిపైన మీరు ఎలాంటి స్పందన చెప్పగలరు? అంటే చూసే ప్రతి వాడికి ఒకేలాగా ఉండడు కదా, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రవృత్తిలో మైండ్ నడుస్తూ ఉంటుంది. వాడు కామాంధుడైతే నేను ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటాడు, దాని పట్ల మీరు స్పందన మేడం? దుస్తులు అనేటువంటి దాన్ని అంటే మనం మీరు ఒక మాట అన్నారు, చూసే చూపులోనే తేడాలు ఉండాయి అనేటువంటిది. రెండోది దుస్తుల్ని దిగుమతి చేసుకునేటువంటిది పద్ధతి ఎవరిది? మనం ఇష్టపడేగా దిగుమతులు చేసుకుంటున్నాము వేరే అనగా అనుకోబాకండి. మనము మన మన సంస్కృతిని, మనకు భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది, మనకు ఒక విలువలు ఉన్నాయి. అంటే మీరు దుస్తులు వాళ్ళు అమ్ముతారు, మనలో జ్ఞానం ఉండి మనం వేసుకోకుండా ఉండాలని మీరు అంటారు? నేను అంటుండా ఖచ్చితంగా వేసుకోకూడదు అది దుస్తులు, మనము మనం ధరించకూడదు అనేటువంటి దాన్ని. మనం మోటివేషన్ మనం ఉండాలి, మనకు భారతదేశానికి ఒక గౌరవం ఉంది, మన బట్టలకు ఒక గౌరవం ఉంది, మన వివాహ వ్యవస్థకు గౌరవం ఉంది, దాన్ని మనం కాపాడుకుందాం అనేటువంటి దాంట్లో మనం మన స్టాండ్ కూడా ఉండాలి. అక్కడ మన లోపభూయిష్టంగా కూడా మనం కూడా లోపం చేస్తున్నాము. రెండోది ఇక్కడ నుండి తీసుకురావడం అనేటువంటిది వ్యాపారవేత్తలది కూడా తప్పుంది. వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసము దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మీరు అందంగా ఉంటారు ఈ బట్టలు వేసుకోండి అని చెప్పడము, వాళ్ళు లాభాలు గడించుకొని వాళ్ళ దేశానికి వెళ్ళిపోవడం కోసం తెస్తున్నటువంటి పద్ధతి కరెక్ట్ కాదు, దాన్ని మనం ఆహ్వానించడం కరెక్ట్ కాదు. రెండు వైపులా తప్పు జరుగుతూ ఉంది, రెండు వైపులా అవేర్నెస్ రావాలి. మన బట్టల్ని మనం గౌరవించుకోవాలనేటువంటి దాన్ని వచ్చినప్పుడు మన కూడా మన రక్షణ మనకు ఉంటుంది, మన గౌరవం మనకు ఉంటుంది. ఏది గాంధీ కలలుగన్న స్వరాజ్యం రాలేదు అంటున్నాం మనం, ఇక్కడ స్వరాజ్యం రాలేదు అంటున్నాం మేము. ఇప్పుడు గాంధీజీ కలలుగన్న స్వరాజ్యంలోనే ఒక ఆడపిల్ల నైట్ 1 గంటకు కాదు 9 గంటలకే బయటికి మధ్యాహ్నం తిరగ అత్యాచారం జరిగింది. మధ్యాహ్నం తిరగలేకుండా ఉన్నాం కదా ఇప్పుడు 1 గంటకు కాదు, మధ్యాహ్నం స్త్రీ బయట పోలేని పరిస్థితి. ఈ రోజు జరిగినటువంటి ప్రియాంక రెడ్డికి 8 గంటలకు జరిగిందేది, ఆమె అర్ధరాత్రి జరిగిందా? 9 గంటలండి, 9 గంటలకు జరిగింది. మరి ఆ 9 గంటల రాత్రిలో తిరగకూడదు ఎవరు సమాజంలోనా? గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, గాంధీజీ కలలుగన్న స్వరాజ్యము రాలే. ఆ రోజు పాటలు పాడినప్పుడు ఆడవాళ్ళు బయటకు రాకుండా కాలేదు ఆ రోజు. ఈ రోజు రజాకాలం తరిమి కొట్టినటువంటి మహిళలు ఉన్నారు, మేము కాదని చెప్పలేదు. ఎక్కడ పోతుంది ఆ తిరుగుబాటు చేయకుండా, మహిళలు తిరుగుబాటు లేకుండా ఏ ఉద్యమము సక్సెస్ అయింది చెప్పండి. చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ పిల్లలు అడుక్కునే వాళ్ళు, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగలేకనో ఇంకొక విధంగానో రోడ్డు పైన పడిపోయి ఉంటారు వాళ్ళు. అంటే ఆ పిల్లలు ఆడపిల్లలు పుట్టినప్పుడు చూసుంటాం, ఇంకొక 3 సంవత్సరాలు చూసుంటాం, ఒక 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనబడకుండా, కంటికి కనబడకుండా ఆడపిల్లలు వాళ్ళు చిన్న భిన్నమైపోయి బయటికి వెళ్ళిపోతున్నారా, చనిపోతున్నారా, ఏంటి ఆ విషయం అనేది మనకు అంతుపట్టని విషయంగా మనకు కనబడుతూ ఉంది. అటువంటి వ్యవస్థ కూడా ఒకటి తలబడింది. ఆ పిల్లల్ని కూడా ఈరోజు బాగా ఆడపిల్లలు అయితే కొంచెం చక్కగా చక్కదిద్దేసి ఈరోజు 5 బాయ్కో ఇంకొక దానికో అమ్మేసి ఈరోజు వ్యభిచార కూపాలకి వాళ్ళని పంపించే పరిస్థితి, వాళ్ళు లేకపోతే అవసరమైతే చంపేసే పరిస్థితి, వాడుకోవడము, వాళ్ళ కిడ్నీలు తీసి అమ్ముకోవడము, ఇలాంటి వ్యవస్థ కూడా ఒకటి నడుస్తూ ఉంది. రాజ్యాంగం రాసేటప్పుడు రాజ్యాంగం 45లో ఒక ఇది ఉంది, స్ట్రీట్ చిల్డ్రన్, హౌస్ చిల్డ్రన్ అని లేకుండా ఏ చిల్డ్రన్ అయినా కూడా రాజ్యాంగం 45 ప్రకారం ప్రాథమిక విద్య అనేది ఒక హక్కుగా ప్రతి ఒక్కరికి అందజేయాలి. దాని తర్వాత 86వ రాజ్యాంగ సవరణలో 21A ప్రకారం ప్రాథమిక విద్యని ప్రాథమిక హక్కుగా పెట్టారు. చట్టంలో అది ఉంది, వచ్చే జనరేషన్ లో నేర ప్రవృత్తి అనేటువంటి సైకాలజీ జనాల్లో తగ్గుతుందని నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అమూల్యమైన టైంని మా C60 స్టూడియోలోకి వచ్చి గడిపినందుకు ధన్యవాదాలు అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు C60 కూడా కృతజ్ఞత. మనం ఈ డిబేట్ లో చర్చించుకున్న దాని ప్రకారం ఒక మహిళ హత్య జరుగుతుంది అంటే ఒక మహిళే కాదు పోరాడాలి, ప్రతి ఒక్కరూ మనిషి అయితే చాలు పోరాడడానికి అని మనం తెలుసుకున్నాం. కాబట్టి మహిళా హత్యలు నివారణకై C60 ప్రభంజన ప్రయత్నం. నమస్కారం.